శాతంగా ఉండేటువంటి మహిళలు మీరు ఈ పని చేయాలి ఈ పని మాత్రమే చేయాలి అనే ఆలోచన ఉన్నంత కాలం ఈ దేశం బాగుపడుతుందని వాడు చెప్పేవాడు మూర్ఖుడే తప్ప నిజమైన నేలాది కాదు అని మనం చెప్తాం 20-25% ఉండేటువంటి దళిత బిడ్డల్ని మీరు ఊరి బయట ఉండాలి మీరు అస్పృశ్యులుగా ఉండాలి మీ ఎకనామిక్స్ గురించి మేము పట్టించుకోము ఓట్ల కోసం మిమ్మల్ని వాడుకుంటాము అనే దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నంత కాలం ఈ దేశం బాగుపడుతుందని వాడు అంటే వాడు బేవకూపు వాడే కానీ తెలివితేటలు కాదు అని మనం చెప్తాం డెఫినెట్గా దానికి గ్రోత్ ఇంజిన్స్ కావాలి దానికోసం పెట్టాలి ఇంట్లో ఒక బక్క పిల్లవాడు ఉండేట్లయితే అదనపు టానిక్ ఇస్తాము అదనపు విటమిన్ గోలు ఇస్తాము మన బలహీన వర్గాల గురించి మన దళితుల గురించి మన గిరిజనుల గురించి ఆ గ్రోత్ ఇంజిన్లు లేకుండా ఆ ఊసే లేకుండా ఆ మాటనే లేకుండా ఏదో డైలాగులు చెప్తే చాలా చాలా బాధ కలుగుతుంది ఆ బాధలు పోవాలంటే ఎక్కడినో దానికి ప్రారంభం కావాలి ఎక్కడో ఒక పుటమరింపు కావాలి తెలంగాణ కోసం నేను బయలుదేరిన నాడు చాలామంది అవహేళన చేస్తున్నారు తరే క్యా దుకాన్ లగాయా భయ్ అని కూడా మాట్లాడినారు క్యాక ఓ సత్తా భయ్ అరే ఐదుదిబా ఏడైతుందిబా వీళ్ళు బక్కగా కూడా బొడ వేసుకు పారిస్తారు కూడా మాట్లాడినారు ఇప్పుడు కూడా మాట్లాడతారు నేను గ్యారంటీగా చెప్తున్నాను ఇప్పుడు కూడా డెఫినెట్గా మాట్లాడతారు అంతకన్నా రెట్టించి మాట్లాడతారు కాబట్టి వాస్తవాలు ప్రజల్లోకి పోతూ ఉంటే వాస్తవాలు తెలుస్తూ ఉంటే సిస్టమ్ డెవలప్ అవుతూ ఉంటే ఆటోమేటిక్గానే ప్రజలందరూ కూడా పిడికిలు బిగించి బీఆర్ఎస్ జెండాలు ఎత్తే కాలం వస్తుంది 100కు 100% నాకు పూర్తి ఆత్మవిశ్వాసం ఉంది ఢిల్లీ ఎర్రకోట మీద గులాబీ జెండా ఎగరడం కూడా ఖాయం 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 తప్పని తప్పదని చెప్తాను మంచికి విప్లవానికి ఎప్పుడైతే దారులు పడతాయో అన్ని వర్గాల ప్రజల ఆత్మవిశ్వాసాన్ని పెంచేటువంటి మాటలు వస్తాయో తప్పకుండా ప్రజలు ఫాలో చేస్తారు తప్పకుండా న్యాయం గెలుస్తారు ఒకప్పుడు వెనుక ముందు సరే కొంతమంది మనం కొన్ని బాధలు పెట్టవచ్చు కొన్ని ఇబ్బందులు కలిగించవచ్చు వ్యక్తిగతంగా అవరోధాలు కలిగించవచ్చు అప్పుడు కూడా కలిగించినారు ఇప్పుడు కూడా కలిగిస్తారు అంత మాత్రం చేత మనం ఆ విధంగా పిరికిగా పోవాల్సిన అవసరం లేదు అద్భుతంగా ముందుకు పురోగమిద్దాం ఈ వెలిగినటువంటి వెలుగును ఈ భారత రాష్ట్ర సమితి అనేటువంటి ఒక వెలుగు దివ్యను దేశం నలుమూలలకు విస్తరింపజేసి ఒక అద్భుతమైన బాట వేసి తెలంగాణ కీర్తి కిరీటాన్ని భరతమాత పాదాల దగ్గర పెట్టి ఆ భరతమాత యొక్క సంతృప్తిని కళ్ళారా చూద్దామని చెప్పి మనవి చేస్తూ అటువంటి అంకిత భావంతో మనం స్టార్ట్ అయినాం భారతదేశ ఓటర్స్లో కానీ భారతదేశ జనాభాలో కానీ 40% ఉన్నటువంటి రైతులు ఇలా చాలా కుదేలై ఉన్నారు ఒకటే ఒక నినాదం నేను చెప్తా ఉన్నాను అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ బీఆర్ఎస్ తొలి నినాదం ఈ దేశంలో వ్యక్తులు గెలవడం కాదు అబ్ కీ బార్ ఈ నినాదంతో పోరాటం చేస్తాం గురునామ్ సింగ్ చడోని గారు ప్రముఖ ఉద్యమ నాయకులు ప్రముఖ రైతు నాయకులు అద్భుతాలు చేసే అవకాశం నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తాను తెలంగాణ వస్తే షార్ట్ పీరియడ్లో కరెంట్ ఇస్తామని చెప్పాను భారతదేశంలో ఇలా మన ప్రభుత్వం వస్తే 2 సంవత్సరాలలో మారుమూల గ్రామాలలో గిరిజన తండాలలో కూడా 24 గంటలకు ఉండేటువంటి వెలుగు తిరిగిన భారతావని మనం తయారు చేయగలుగుతాం అవకాశాలని అద్భుతమైనటువంటి పద్ధతిలో ముందుకు పోగలుగుతాం సంవత్సరానికి ఒక 25 లక్షల మంది కుటుంబాలకు దళిత బిడ్డలకు భారతదేశవ్యాప్తంగా కూడా దళిత బంధు కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతాం అట్లానే రైతు బంధు కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతాం మన ఎజెండా అంతా కూడా ప్రజల ముందు పెట్టి ఐ ఎక్స్టెండ్ మై వామ్ థ్యాంక్స్ హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు శ్రీ కుమారస్వామి గారు యాజ్ హీ వెంట్ బ్యాక్ ఫ్రమ్ ద లాస్ట్ మీటింగ్ ఫ్రమ్ తెలంగాణ టు కర్ణాటక హీ వాజ్ కైండ్ ఎనఫ్ టు అనౌన్స్ టు ద పీపుల్ ఆఫ్ కర్ణాటక దట్ వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ఆల్ ద గవర్నమెంట్ స్కీమ్స్ ఆఫ్ తెలంగాణ విచ్ ఆర్ ఇంప్లిమెంటెడ్ టుడే సరే అంతకంటే అద్వారం అయిపోయారు ఆ పోలీసు అధికారులు ఏం చేస్తారు ఆ పోస్టింగ్లతోటి ఆ కోట్ల రూపాయలతో ఏం చేసుకుంటారు ఆ పోలీసు అధికారులు ఒక పద్ధతి ఒక చట్టము ఒక ఏం మెసేజ్ ఇస్తున్నాడు ముఖ్యమంత్రి నేను అడుగుతున్నా నేను అంటున్నా ముఖ్యమంత్రి గారు ఏమి మీరు ఇలాంటి దాడులు ఇవన్నీ పోలీసులతో మీరు దాడులు చేస్తున్నావు కదా దీనివల్ల ఇలాంటి నువ్వు ప్రభుత్వాన్ని ఇలాంటి మెసేజ్ ఇస్తున్నావు రేపు మా ప్రభుత్వం ప్రజలు మాకు ప్రభుత్వం ఇచ్చిన రోజు మేము ఇట్లా చేస్తే మీ మాయతే ఏం లేవు నీ అయితే ఎన్నుంటే లెక్కితే బాడి నిండా రంధ్రాలే బాడి నిండా మీకు స్కామ్లే మా ప్రభుత్వం వచ్చిన రోజు మీ ప్రజలు మాకు అవకాశం ఇస్తే
మీ అన్ని బయటికి చిట్టాదిస్తే ఆ రోజు ఇట్లనే దాడులు చేస్తే నీ కూతురు నువ్వు నీ దట్టుకుంటరా ఆ శక్తి మీ దగ్గర ఉందా ఆ శక్తి మీ దగ్గర ఉందా అడుగుతున్నా ముఖ్యమంత్రిని అడుగుతున్నా పోలీస్ అధికారిని అడుగుతున్నా మీ తలక ఆడబెట్టుకుంటరా పోలీస్ అధికారులు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు రేపు పట్టం కడితే మా పోలీసు కొంతమంది అధికారులు ప్రజలు కూడా ఆలోచన చేయాలి ప్రజలు ఆలోచన చేయండి కాబట్టి ఈ దారిని కాంగ్రెస్ పార్టీ నిన్న నుంచి ఈ రోజు ఇప్పుడు కూడా మేము తీవ్ర స్థాయిలో ఖండిస్తూనే ఉన్నాము ఈ కాంగ్రెస్ పార్టీ వారు మీద దాడి యంత్రాంగం పోలీస్ యంత్రాంగం తోటి దాడి అసలు నేను ఏమనుకుంటున్నా అంటే ఇప్పుడు ఎంతైంది మంచిగా టైం అసలు ముఖ్యమంత్రి లేడు లేకపోతే ప్రగతి భవన్ పెట్టుకుంటాను నేను ముఖ్యమంత్రి ఉండుంటే ప్రగతిపతికే పోతుంటే నేను 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 4 గంటలకు నేను డీజీ ఆఫీస్కాడ పోయి నిరసన చెప్పాలని చూస్తున్నాం డీజీ ఆఫీస్కాడ 4 గంటలకు డీజీ ఆఫీస్కాడ 4 గంటలకు నేను మేమందరం కలిసి నిరసన తెలుపుతాము ఆడ పోయి కూర్చుంటాము డీజీపీ 4 గంటలకు అపాయింట్మెంట్ నేను మీడియా ద్వారా ఫోన్కి నిజమిగా మీడియా ద్వారానే ముఖ్య డీజీపీ గారికి డీజీపీ గారు నేను 4 గంటలకు మేము మా నాయకులం అందరం వస్తాం దీని మీద మాకు మీ ద్వారా జవాబు దొరకాలి మాకు జవాబు రావాలి మీ దగ్గరకు వస్తాం ఒకవేళ మీరు అపాయింట్మెంట్ అపాయింట్ చూస్తున్నాం ఆఫీస్ ముందు చట్టపరంగా దీక్ష చేస్తాం దీక్ష చేస్తాం అహంకారాన్ని ఎట్లా అనేదొక్కాలి వీళ్ళ దుర్మార్గానికి ఎట్లా ఒత్తిపడేయాలి వాళ్ళ మతాన్ని ఎట్లా దించాలి ఇది కాంగ్రెస్ పార్టీ వదలము మేము ఈజీగా తీసుకోము గతంలో అనేక సందర్భాల్లో మా నాయకుల మీద కార్యకర్తల మీద లేనిపోని కేసులు పెట్టి జిల్లాల్లో ఇబ్బందులు పెడుతున్న సంగతిని కూడా విషయాలు కూడా తెలుసు కాబట్టి ఈసారి మా వారం కాంగ్రెస్ పార్టీ వారం మీద అంటే యావత్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద ప్రజల మీద కూడా మాట్లాడితే